సో మనమందరం కూడా సకల జీవులని ఆదరించాలి. ఆకలి అనేది అందరికీ ఒక్కటే. ఇక మన వేరే దగ్గర సత్సంగానికి వెళ్తే ఆ మహానుభావుడు చెప్తుంటే నాకు స్ఫురణ చేసి మొన్నటి నుంచి ఈ ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాను. ఆయన ఎవరో కాదు, గరికిపాటి నరసింహారావు గారు. ఏం చెప్పాడంటే నెల్లూరులో 3 రోజులు ప్రోగ్రాం జరిగింది. చూడండి, మనమైతే ఆహారం ఇంట్లోకి వెళ్ళి తినేస్తాము, నోరు లేని మోగ పక్షులు అది ఎంత నిజంగా భలే బాధేసిందండి. చూడండి, కావాలంటే మన దగ్గర అన్నం పెడితే ముద్ద లాగిచ్చేస్తాం. మరి ఒక పక్షి తన బిడ్డలకి అన్నం పెట్టాలంటే ఎంత చేస్తుందండి, ఏం చేస్తుందండి? ఎక్కడికో సుదూర తీరాలకి ఆహారం దగ్గరికి వెళుతుంది, అవునా? అక్కడి నుంచి తన ముక్కు ఎంత ఉంటుందండి? ఆ ముక్కుకి ఒక్క రవ్వ కనిపించుకుని మళ్ళీ ఎక్కడికి వస్తుందండి? చెట్టు త్వరలోకి వచ్చి అంటే గూడు దగ్గరికి వచ్చి ఆ పిల్లల ముక్కుకి ఇంత అందించి మళ్ళీ వెళ్తుంది. మళ్ళీ ఇంత ముక్కు తీసుకొని వస్తుంది. వాటికి 3 4 పిల్లలు ఉంటారు. అది తీసుకొని వచ్చి మళ్ళీ ఇంకొక పిల్ల నోట్లో పెడుతుంది. మళ్ళీ వెళ్తుంది. కొన్ని వందల మైళ్ళు ఉంటాయో, 10 మైళ్ళు ఉంటాయో, 5 మైళ్ళు ఉంటాయో తెలియదు కదా మనకు, ఎడ తెలుసు. మళ్ళీ అక్కడికి వెళ్తుంది. మళ్ళీ ఇంత ముక్క తీసుకొని వచ్చి మూడో నోట్లో పెడుతుంది. తను తినదు. మళ్ళీ వెళ్తుంది. ఆ చిన్న ముక్కుతో ఆ యొక్క పచ్చి కడుపు నిండుతుందా? అంటే దాని జీవితం అంతా ఏమవుతుంది? తినడం, పెట్టడం, తిరగడం, పెట్టడం, ఎక్కడ ఆహారం ఉందో అక్కడ పెట్టడం. కాబట్టి ఎవరికైతే అపార్ట్మెంట్లు ఉంటాయో, మిద్దెలు ఉంటాయో, ఏ విధంగా అయితే దాంట్లో టెర్రస్ ఉంటుందో, అక్కడ ఒక ప్లేట్లో ఆ పక్షులు తినేటువంటి ఆహార పదార్థాలు ఏదైతే ఉన్నాయో అవి పెట్టావనుకో, పక్క రోజు చూడు ఎన్ని పక్షుల యొక్క ఆకలి తీర్చినటువంటి వాళ్ళం అవుతామో. ఇది నేను ప్రత్యక్షంగా తెలుసుకున్నటువంటి, నిదర్శనపూర్వకంగా తెలుసుకున్నటువంటి నిజం. ఇది మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆలోచిద్దాం. నువ్వు ఎక్కడికి పో, ఏదో సేవ చేయబడలేదు. నీ ఇంటిలోనే నువ్వు ఉండి, నీ ఇంటిలోనే నీ ఉండి పంచమహాసోనాల ద్వారా వచ్చినటువంటి పాపాన్ని పంచమహాయజ్ఞాల ద్వారా కడుగుకోవడమే సాధన. అంతేగాని ఏదేదో పేర్లు పెట్టి, ఏదేదో చర్యలు చేసి, ఏదేదో పోంగొట్టుకుని ఏదేదో ఏడవడం కాదు సాధన. ఆలోచిద్దాం. నేను చెప్పాను, నమ్మబాకండి. మీరు ఇంటికెళ్ళి 9వ అధ్యాయం పారాయణ చేయండి. దాంట్లో ఏది ఉందో దాన్నే ఆచరిద్దాం. నా బట్టలు ఇక్కడ 100 మంది వస్తారు. వీళ్ళనే మీరు గురువులు అనుకుంటున్నారు, వీళ్ళనే మీరు దైవం అనుకొని అసలాయని వదిలేస్తారు. కానీ వీళ్ళని పట్టుకుంటున్నాం మనం. వాళ్ళని పెంచి వాటి కొద్దిగా సాధనలో ఉంటే వాడిని కూడా లాగేసి నేలకేసి కొడుతున్నాం. ఈరోజు జరుగుతూ ఉన్నటువంటి ఒక ప్రక్రియ అదేను. ఎవరిని వదలొద్దు, మూలాన్ని వదలొద్దు. ఆయన వలనే ఈరోజు నేను ఇంత ధాటిగా మీతో నా భావాలను పంచుకోగలుగుతున్నాను. ఆలోచిద్దాం. పంచమహాయజ్ఞాలు, పంచసోనాలు, క్లియర్? ఏదో విధంగా మాకు చెప్తే కదా నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్తాను నేను. ఏమో అర్థమైందా? స్పందన చేతులు ఎత్తండి. అర్థమైన వాళ్ళు పోనీ, పోండి. చాలామందికి అర్థమైంది. అర్థం కాకపోతే ఇబ్బంది లేదు. అర్థం కాని వాళ్ళు వాళ్ళని అడిగి తెలుసుకుంటారు, లేకుంటే 9వ అధ్యాయం చదువుకుంటారు. హుషారుండవు సార్. ఒక సినిమా చూస్తే చప్పట్లో దొరుకుతుంటివి, బయట డ్రమ్ములు ఎందుకంటే నువ్వు ఎగురుతీవి, సాయి గురించి చెప్తూ ఉంటే ఎట్లా ఉండాలి? ఆర్ యూ ఫీలింగ్ వెల్? ఆర్ యూ కంఫర్టబుల్? జాగృతం కాబట్టి దానికి నేను చెప్పాడు, ఈ భక్తిభావంతో నా కథలను ఆలకిస్తే. 2వ అధ్యాయం భక్తిభావంతో నా కథలను ఆలకిస్తే శ్రోతల మనసులలో శ్రద్ధానిష్ట జాగృతమై సహజంగా స్వానుభవం కలిగి స్వానంద సుఖ అవస్థ కలుగుతుంది. సహజంగా స్వానుభవం కలుగుతుంది. ఆనంద రూపము నీవేనురా, ఆనంద రూపము నీవేనురా, హృదయంలో అది దాగుందిరా. ఆనంద రూపము నీవేనురా, హృదయంలో అది దాగుందిరా. అదే ఆనందము పరమానందము, అదే ఆనందము పరమానందము, బ్రహ్మానందమంతలోనుందిరా. బ్రహ్మానందం అంతా ఎక్కడుంది? ఇప్పుడు మీరు ఆనందంగా లేరు. ఎక్కడి నుంచి వచ్చింది? కొనుక్కొని వచ్చారా ఏదన్నా కందుకూరులు అన్నట్లో? కొనుక్కొని వచ్చారా? ఎక్కడ వచ్చి కూర్చుంటే ఆనందం లభించింది?
బాబా దగ్గరికి వచ్చి కూర్చొని సత్యతని అధ్యయనం చేస్తూ ఉంటే, సత్యతలో ఉన్నటువంటి లీలల్ని మనం మననం చేసుకుంటే ఆనందం, ఆనందమే ఆనందం. ఇటువంటి ఆనందం ఎప్పుడు ఉండాలండి, ఎప్పుడు మనకెప్పుడు ఉండాలి. ఇది అదే మనం కోరుకోవాల్సింది కూడా, ఆయన దగ్గర నుండి మనం కోరుకోవాల్సింది కూడా ఇదే. నీ గానం వేదమయ్యా, నీ నామం వేదమయ్యా, నీ గానం మధురమయ్యా, నీవే మా లోకమయ్యా, వేరేమి వలదయ్యా సాయి నీ ప్రేమ చాలయ్యా, వేరేమి వలదయ్యా సాయి నీ దారి చాలయ్యా. మా ఎదుట మీ రూపం, నా ఎదుట నీ రూపం, మదియంత నీర నా ఎదుట నీ రూపం, మనసంతా నీ ధ్యానం, ఇలాగే కలకాలం సాగిన అదేను ఆనందం, ఇలాగే కలకాలం సాగిన అదేను ఆనందం. ఇంతకన్నా ఆనందం ఏముందండి? ఎన్ని లక్షలు పెడితే వస్తుందండి, ఎన్ని కోట్లు పెడితే వస్తుందండి ఆనందం? ఎవరికి వస్తుందండి ఆనందం? ఎవరికి వస్తుందండి? మీరే చెప్పు. అది ప్రపంచంలో లేనటువంటి ఆనందాన్ని తెచ్చి మన ఇంటి వాకిట్లో కుమ్మరిస్తూ ఉన్నటువంటి ఒక సద్గురు నీకు నాకు మనందరి కాళ్ళకు దారం కట్టాడండి. పిచ్చుక కాళ్ళకి దారం కట్టినట్టు ఆయన మనందరి కాళ్ళకు దారం కట్టి తన వద్దకు లాక్కుని, మరి ఇప్పుడు దాకా నువ్వు లౌకిక ఆనందాన్ని చవి చూసావు, లౌకికంలో పొట్టు మిట్టాడుతూ ఉన్నావు, ఇప్పుడు చూడరా భగవద్ ఆనందం అంటే ఏందో అనేటువంటి ఆనందాన్ని మనకందరికీ ఇటువంటి సత్సంగ రూపంలో మనకందరికీ పంచుతున్నాడు. దానికి కారణభూతమైనటువంటి సాయి టీవీ వాళ్ళకి, ఇటువంటి అద్భుత కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పెద్దలకి మరొక్కసారి మనం అందరం కూడా జయజలు పలుకుతూ ఇంకొక సబ్జెక్టులోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇంకొక పాట పాడదా? బాగా హుషారైన పాట, మీరు కూడా హుషారుగా ఉండాలి. సాగిపోతున్నది బాబా నౌక సాగిపోతున్నది, బాబా నౌక సాగిపోతున్నది, అందులో దుఃఖాన్ని సిసాయి నాడే, అందులో దుఃఖాన్ని సిసాయి రంగయ్యో రంగి భక్తులా మీరే బాబా అంటే నా సాగిపోతుంది, నాలో పలికితే నా సాగిపోతుంది, నాలో పలికితే నా సాగిపోతుంది, పేదలకు సాధలకు ఒక్కటే నౌక, పేదలకు సోదలకు ఒక్కటే నౌక, ఉన్నవారు లేని వారి భేదమే లేదండి, ఉన్నవారు లేని వారి భేదమే లేదండి, కులమత భేదాలు లేవండి ఇక్కడ, కులమత భేదాలు లేవండి ఇక్కడ. మన ప్రపంచంలో అన్ని విషయాల గురించి మాట్లాడుకుంటాం, ఇంట్లో విషయాలు, వీధిలో విషయాలు, పేపర్లు, ఆ ఫ్లాట్లు సంగతి మగవాళ్ళకి, ఇంట్లో వాళ్ళైతే ఆడవాళ్ళు, నగలు, ఇల్లు, వాకిలి, పుట్ర, స్నేహితులు, బంధువులు, వాళ్ళు వీళ్ళన్నీ మాట్లాడుకుంటాం, అందరి గురించి మాట్లాడుకుంటాం. ఒక్క ఒక్క మీకు అర్థమవుతుంది, ఒక్క బాబాని గురించి మాత్రం ఏమండి ఏమి ఈరోజు బాబా లేదు పని చేస్తాడు అని ముచ్చెట్టించుకుందాం. ఈరోజు 8వ అధ్యాయం చదివాను, మానవ జన్మ గురించి అద్భుతంగా ఇచ్చాడు. ఈరోజు 15వ అధ్యాయం చదివానే ఏంది అబ్బా దీంట్లో చోడుకెళ్ళేది ఎంత బాగుంది అనేటువంటి ఉత్సాహంతో మనం అందరూ పంచుకోవడం అదే బాబా చేసింది. బాబా చెప్పింది అదే,
అదేవిధంగా ముసలమ్మ కథ వచ్చింది కూడా శ్యామ హేమాద్రి పంతులు చెప్పడం ద్వారానే. అట్లాగే మనం కూడా సాయిబాబా ప్రచారం అంటే ఇది ఒక స్థాయి అయితే నువ్వు ఇంట్లో కూర్చొని నీ బిడ్డలతో, నీ పక్కింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో, దూరంగా ఉన్నటువంటి స్నేహితులతో ఫోన్లో మాట్లాడు. ఫోన్ అంతా జియో ఎవరో ఫ్రీగా వచ్చినాయి కదా అందరికి, ఇప్పుడు 24 అవర్స్ రన్నింగ్ కదా. మరి హ్యాపీగా నువ్వు బాబాని గురించి మాట్లాడుకో. ఈరోజు చదివా, నాకు ఈ అనుభూతి జరిగింది, నాకు నిదర్శనం ఇచ్చాడు బాబా ఎంతటి దయామయుడో. ఇంకా మనం అందరం కలిసి బాబా మాటలో వెళ్ళాలి, బాబా మాటలో వెళ్ళాలి అని ప్రేమ కోరుకుండా మనం అందరూ ఒకరికొకరు మాట్లాడుకుంటే ఇంకెంత బాగుంటుంది ఆలోచించండి. ఆలోచిద్దాం ఒకసారి. భగవంతుడి కోసం తిను, భగవంతుని కోసం తాగు, భగవంతుని కోసం నిద్రించు, సర్వ జీవులలో ఉన్నటువంటి భగవంతుని ఆరాధించు. మాట్లాడవలసి వస్తే భగవంతుని గురించి మాత్రమే మాట్లాడవలసి వస్తే భగవంతుని గురించి మాత్రమే మాట్లాడు. అది తప్ప కొరవని చేస్తాను. మీరేం చేస్తారు నాకు? ఈ 15వ అధ్యాయానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నట్టే నేను ఈ సచిత్ర తెలుగులోకి అనువదించినటువంటి మనము కానీ తరచూ కలుసుకుంటూ ఉండేవాడిని హైదరాబాద్కి ఉన్నప్పుడు ఆయన చెప్పింది, రమేష్ ఇప్పటిలాగప్పుడు సైకిల్ స్టైలు ఫోన్లో మనం చేసుకోవడం ఏమీ ఉండవు, ఒకే పుస్తకం ఉండేది ఇంట్లో. మా వాళ్ళు ఎక్కడికి వెళ్తూ ఉన్నా 15వ అధ్యాయాన్ని ఒక కాగితం మీద, ఆయన చెప్పింది నాతో ప్రత్యక్షంగా, నేను ఆమెను కలుసుకున్నప్పుడు ఈ 15వ అధ్యాయాన్ని మా పెద్దలు, మా నాయన కానీ, వాళ్ళ నాయనోళ్ళు కానీ ఒక వైట్ పేపర్ మీద రాసుకొని అప్పట్లో జర్నీ చేసేవాళ్ళు, ఎక్కడికక్కడికి ఊర్లోకి వెళ్ళేవారు. ఆ ఊరికి వెళ్ళినప్పుడల్లా ఇంట్లో ఆ పుస్తకాన్ని ఎత్తుకొని పోలేక ఆ పేపర్ రాసుకొని రోజు చదువుకు ప్రారంభం చేసేవాళ్ళు అంట. నాకు అర్థం కాలే అప్పుడు ఎందువల్ల ఇంత 15వ అధ్యాయంలో ఇంత గొప్ప రహస్యాలు దాగున్నాయా అనేది అప్పుడు అర్థం కాలే. దాని తర్వాత చదవంగా తినగలేము అప్పుడు అర్థమైందండి. ఇప్పటికీ నాకు 15వ అధ్యాయం అంటే అత్యంత ఇష్టమైనటువంటి అధ్యాయం. ఎందువల్లంటే భగవంతుడు భక్తిని మన ఇంటి వాకిట్లో తెచ్చిపెట్టేశాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. 15వ అధ్యాయం కరెక్ట్గా కానీ నీలో లోపలికి సూట్ అయితే భగవంతుడు అంటే ఏంటో నీకు తెలిసిపోతుంది అంతే. లేదా తిరుగుతూనే ఉంటాం, లేదా తిరుగుతూనే ఉంటాం. కాబట్టి 15వ అధ్యాయానికి ఇంత ప్రాముఖ్యత. మా ప్లీజ్ 15వ అధ్యాయం ఎవరికైనా తెలుసండి ఏమో లేదండి? దాంట్లో చోల్కర్ మీరు ఏమేం చేస్తారండి? చక్కెర లేని టీ తాగుతాడు. అంటే నేను కథల్లోకి వెళ్తే మనకు సమయం లేదు, కథల్లోకి వెళ్లకుండా ఇంపార్టెంట్మైనటువంటి విషయం ఉందో దాన్ని మనం పంచుకునే ప్రయత్నం చేద్దాం. ఎందువల్లంటే ఒక చోల్కర్ మీద మనం మాట్లాడుకోవాలంటే 3 గంటలు 4 గంటలు పడుతుంది. మనకంత సమయాభావం లేదు. భగవంతుడు ఎప్పుడైనా కరుణిస్తే, మన మీద జరి చూపితే ఒకరోజు మనం అందరం చోల్కర్లని మనసారా గానం చేసుకుందాం. ఓకే, రైట్. చోల్కర్ నెలలో అతనికి ఉద్యోగం లేకపోతే, పర్మనెంట్ ఉద్యోగం లేకపోతే, పరీక్షలు పెడితే గవర్నమెంట్ వారు దాంట్లో పాస్ కావాలనుకుంటే ఈయన కౌపీనేశ్వర ఆలయంలో దాసగన మహారాజు హరికథ చెప్తూ ఉన్నప్పుడు ఈయన వినడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తాడు. ఏమని చేస్తాడమ్మా? బాబా నేను నిరుపేదను, 3 పూటల ముద్దలు కూడా మా ఇంటిలో వాళ్ళకి అందించలేకపోతున్నాను. అయితే గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు టెంపరీ ఉద్యోగం చేస్తూ ఉన్నాను, అది ఊడిపోతుంది, వాళ్ళు పరీక్షలు పెట్టారు, దీంట్లో కానీ నేను పాస్ అయితే పర్మనెంట్ అవుతుంది నా ఉద్యోగం అన్నాడా? అప్పుడే ఒక మాట అంటాడు, బాబా నేను కష్టపడి చదువుతూ ఉన్నానయ్యా, మీ అనుగ్రహంగా నుంటే పాస్ అవుతానయ్యా. నేను ఇంకా గమ్మున సినిమాలు చూస్తూ, టాబులు చూస్తూ, షికార్లు తిరుగుతూ ఉంటానయ్యా, నువ్వు నా మీద అనుగ్రహాన్ని చూపించవయ్యా అని నేను అడిగినట్టు అడిగాడు ఆయన. అయ్యా గవర్నమెంట్ పరీక్షలకి కొన్ని పుస్తకాలు ఉన్నాయి, వాటిని నేను చదువుతూ ఉన్నానయ్యా, నీ దయగూడ ఉంటే నేను దాంతో పాస్ అవుతానయ్యా, పాస్ అయితే పర్మనెంట్ ఉద్యోగం వస్తుంది, పర్మనెంట్ ఉద్యోగం వస్తే అతను, అతని భార్య, కొడుకు, అమ్మ, చెల్లెలు, అన్నదమ్ముడు, వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ, వీళ్ళందరూ 3 పూట్ల నోటికి ముద్ద వెళ్తుందయ్యా, ఈ సహాయం చేయవయ్యా అని ఏ ఊళ్ళో ఉండి ప్రార్థించాడు ఆయన? షిరిడికి వెళ్ళాడా? ఇంకో ప్రదేశానికి వెళ్ళాడా? తన ఇంటిలో ఉండి ప్రార్థన చేశాడు. ఎక్కడ ప్రార్థన చేశాడు? నీ లోపల. సో నీ లోపల దాన్ని విన్నాడా? సో నువ్వు చేయాల్సింది ఎక్కడ? లోపల ప్రార్థన. మనం లోపలికి మానేసి
బయట వెతకడం ప్రారంభించాడు. భావగ్రాహి జనార్దన, విన్నారా ఎప్పుడైనా ఒక నామం? భగవంతుడు భావాన్ని చూస్తాడు, ఆడంబరాల్ని కాదు, భావాన్ని చూస్తాడు. ఏ మనసుతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏ భావనతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ అంతర్గతమైనటువంటి ఆలోచన ఏంది అనేది మాత్రమే భగవంతుడు చూస్తాడు. అదే భావము, అంతర్గతమైనటువంటి ఆలోచన. అంతే, పాస్ అయిపోతాడు. పాస్ అయిపోతే ఏం చేయాలి అతను? ఇప్పుడే చెప్పారు, ఆయన దగ్గరికి వచ్చి ఆయన పేరు మీద ఇంత కలకండని పంచుతాను. బీదవాడు, బీదవాడు. మనం కూడా కొన్నిసార్లు ఆ యొక్క తన్మయత్వంలోనూ లేకుంటే ఆవేశంలోనూ బాబా నీకు ఇంత ఇచ్చేస్తామని చెప్తాం. తీరా మనం కార్యంలోకి దిగేటప్పటికీ మన దగ్గర చాలినంత పైకము ఉండదు. కాబట్టే ఎప్పుడైనా ఆవేశంలో ఎటువంటి నిర్ణయాలని చెయ్యకూడదు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అతనికి తన స్థితి ఏందో తెలుసు. బాబా నేను నీకు పలకీ సేవ చేస్తా, బాబా నీకు వెండి పాత్రలు చేపిస్తా, బాబా నీకు బంగారు సింహాసనాన్ని చేపిస్తా అని మొక్కుకోలే. బాబా నీ పాద దర్శనం చేసుకుంటానయ్యా, నీ పాద దర్శనం చేసుకొని నీ పాదాల పేర ఇంత కలకండిని మొత్తం నేనే తినకుండా ఆ మసీదులో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ పంచుతానయ్యా. నా సంతోషాన్ని, నా సంతోషాన్ని ఆ 10 మందితో పంచుకుంటానయ్యా. ఎంత అద్భుతమైనటువంటి పాత్ర అండి చోళకర్ది, ఆలోచిద్దాం ఒకసారి. అవునా కదా? అంతే, అయిపోయి వచ్చాడు బాబా దగ్గరకు, వచ్చాడు బాబా దగ్గర పతికి బెల్లం సమర్పించాడు. అవునా? తిరిగి జోగు అతని బంధువు, జోగు చోళకర్. అసలు చోళకర్ అనేది కూడా ఇంటి పేరు. చోళకర్ బంధువు ఎవరు? ఈయన ఎవరి దగ్గర దిగుతాడు? ఈయన జోగు ఇంట్లో దిగుతాడు. కాబట్టి జోగు లేస్తూ ఉంటాడు ఇంట్లోకి బయటికి వెళ్ళేదానికి మసీదు నుండి. చోళకర్ కూడా లేచి ఆయన్ని కలుసుకునేదానికి వెళ్తూ ఉంటాడు మసీదు వాకిట్లోకి వచ్చేస్తాడు. ఐడియా? అప్పుడు చెప్తాడండి బాబా అద్భుతమైనటువంటి ఆయన నోటి గుండా వచ్చినటువంటి వచనములు మనం ఈరోజు శ్రవణం చేసే భాగ్యం మనకందరికీ కలిగింది. చోళకర్ బాబా చెప్తున్నాడు, చోళకర్ నువ్వు అనుకున్న పతికి బెల్లం నాకు అందింది, నీ త్యాగ నియమం కూడా పూర్తయింది. చక్కెర టీలో చక్కెరను మాని మొక్కును త్వరగా తీర్చుకోలేక, మృక్కును త్వరగా తీర్చుకోక చక్కెరను మాని ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. దీనిని నీవు రహస్యంగా దాచిన నాకు సమస్తం తెలిసింది చెప్పేసి ఎప్పుడైతే ఈ మాట అన్నాడో తీరావాడికి మరింత చక్కెర వేసి ఎవరా జోగని బాబా అన్నాడో లేదో వెంటనే కోల్పురు వచ్చి బాబా పాదాలను గట్టిగా కౌగులించుకొని కన్నీరు గార్చాడండి. బాబా నా మనసులో మాట నా ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు, నా భార్యకి చెప్పలేదు, నా బిడ్డలకి చెప్పలేదు, నా స్నేహితుడికి చెప్పలేదు. అటువంటి దానిని ఎక్కడో ఉన్నటువంటి శిరుడిలో ఉన్నటువంటి వాటివి చెప్పగలిగావయ్యా. నీ సమర్థత నాకు అర్థమైందయ్యా, నీ సర్వవ్యాపకత్వం నాకు అర్థమైందయ్యా, నీ అంతర్యామిత్వం నాకు అర్థమైందయ్యా అనేటువంటి సంతోషంతో బాబా యొక్క పాదాలను ఆలింగనం చేసుకున్నాను. ఎంత అద్భుతమైనటువంటి ఘట్టం 15వ అధ్యాయంలో చెప్పబడిందో ఇంకొక మాట అంటాడు. అక్కడ మనకు అద్భుతమైనటువంటి ఓవీలు కొన్ని చెప్పబడతాయి, 4-5 ఓవీలు. వాటిని ఇంతకు ముందర చెప్పుకున్నాం, ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. మా అన్నీ మీకు కూడా తెలుసు, కాకపోతే మనం ఇక్కడ ఎందుకు వచ్చామంటే వాటిని మరలా మనం మననం చేసుకునే దానికి తీపి గుర్తులు. చిన్నప్పుడు ఎప్పుడో జరిగినటువంటి విషయాల్ని స్నేహితులు వస్తే అవన్నీ గుర్తు చేసుకునేట్టు ఆనందిస్తామో, సత్యరుతులో మనం పారాయణ చేసినటువంటి విషయాల్ని ఇటువంటి సత్సంగంలో కూర్చొని నెమరు వేసుకొని ఆనందించే ప్రయత్నమే ఈరోజు మనం చేస్తూ. చౌక నువ్వు అనుకున్న పట్టిక బెల్లం అందింది, నీ త్యాగ నియమం కూడా పూర్తయింది. మృక్కును త్వరగా తీర్చలేక చక్కెరను మాని ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. దీనిని నువ్వు రహస్యంగా దాచినా నాకు సమస్తం తెలిసింది అని చెప్పి ఒక మాట అంటాడండి. మీరు ఎవరైనా ఎక్కడైనా సరే ఉండండి, భక్తి భావంతో నా వైపు మళ్ళండి. మీ భక్తి భావనను అనుసరించి నేను రాత్రింబవళ్ళు మీ వెంటే ఉంటా. నా ఈ శరీరం ఎక్కడ ఉన్నా మీరు సప్త సముద్రాలు కావాల ఏం చేస్తున్నా నాకు తక్షణం తెలిసిపోతుంది. ఈ ప్రపంచంలో మీరు ఎక్కడికైనా సరే వెళ్ళండి, నేను మీ వెంటే ఉంటా. మీ హృదయంలోనే నా నివాసం, మీ హృదయంలో ఉన్న నన్ను మీరు నిత్యం ఆరాధించండి, నేను మీ అంతర్యామిని. అవి వచనాలా అమృతం అండి, మీకు భరోసా.
చేస్తున్నాడు, భగవంతుడు ఎక్కడున్నాడు, నీ కూడా ఉన్నా, నీ వెంట ఉన్నా, నీ తోట ఉన్నా, నీ హృదయంలో ఉన్నా, నువ్వెందుకు భయపడతావు? అదే సచ్చరిత్ర. మీరు దీన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత పదే పదే ఆ వచనాల్ని మీరు మననం చేస్తూ ఉంటే మీరు ఎటువంటి ఇన్స్పిరేషన్ పొందుతారో మీరు చూడాలి. ఇప్పుడు మీరు మీకు తెలుసా, మీరు గమనిస్తూ ఉంటారు నాలో ఎంత ఉత్సాహమో ఎంత ఆనందమో కలుగుతుందో. మరి ఇటువంటి ఆనందం అందరిలో కలగాలనే దానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇది నేను ఒక్కని దాచుకునే దానికి కాదండి, దానికనే ఒక అధ్యయన సత్యత్వం చెప్తుంది. గురువు వర్షాకాలంలోని మేఘం వంటి వారు, వారు ఎల్లప్పుడూ ఆనందం అనే జలాన్ని వర్షింపజేస్తారు. దాన్ని సేకరించి దాచుకోవడానికి కాదు, దానిని యథేచ్ఛగా సేవించి నలుగురికి పంచిపెట్టాలి. ఏందండి సచ్చరిత్ర? అది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ సంఘమైనా, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, కుష్ఠవ్యాధిగ్రస్తుడైనా, మంచి ఆరోగ్యవంతుడైనా, ధనవంతుడైనా, పేదవాడైనా, చదువుకున్నవాడైనా, చదువు లేనివాడైనా, బాబా భగవంతుడు నీకెంత అద్భుతంగా నీకు తన యొక్క అద్భుతమైనటువంటి ప్రేమను నీకు అందిస్తాడు, ఒకసారి అర్థం చేసుకోండి. మీరు ఎవరైనా, సాయిబాబా భక్తుడు కావచ్చు, ఇంకొక భక్తుడు కావచ్చు, ఇంకొక భక్తుడు కావచ్చు, మీరు ఎవరైనా సరే, ఎక్కడైనా సరే ఉండండి. పదిహేనో అధ్యాయం. మీరు ఎవరైనా కావచ్చు, ఎక్కడైనా సరే అటబడి ఉండండి. ఎక్కడైనా అంటే ఏంది? ఎక్కడైనా అంటే అర్థం ఏంది? కందుకూరులో ఉంటావో, నెల్లూరులో ఉంటావో, సినిమా హాల్లో ఉంటావో, లాడ్జీలో ఉంటావో, అమెరికాలో ఉంటావో, విమాన ప్రయాణంలో ఉంటావో, బస్సు ప్రయాణంలో ఉంటావో, ఇంట్లో ఉంటావో, బాత్రూంలో ఉంటావో, అంగట్లో ఉంటావో, లెట్రిన్ సీట్ మీద కూర్చొని ఉంటావో, బెడ్రూమ్లో ఉంటావో, మీ సులభం చేశాడండి భక్తిని. మీరు ఎవరైనా ఎక్కడైనా సరే ఉండండి, భక్తి భావంతో నా వైపు మళ్ళండి. మీ భక్తి శ్రద్ధలను అనుసరించి నేను రాత్రి పగలు మీ వెంటే ఉంటా. అబ్బా దూమాలు వస్తాడు బాబా దగ్గరికి, రాత్రంతా వీడు నిద్ర లేకుండా చేశాడరా. ఈయనేమో షిరిడీలో మసీదులో ఉన్నాడు, దూమాలు ఎక్కడున్నాడు, రైల్లో భగవన్ నామ స్మరణ చేస్తూ ఉన్నాడు రాత్రంతా కూడా. అప్పుడు బాబా ఏమన్నాడు, వీడంతా రాత్రి నాకు నిద్ర పట్టనివ్వలేదు. మీరు ఎవరైనా ఎక్కడైనా సరే ఉండండి, భక్తి భావంతో నా వైపు మళ్ళండి. బాబా బాత్రూంలో ఉన్నావు, ఇంకో దగ్గర ఉన్నావు, ఇంకో దగ్గర ఉన్నావు. బాబా ఈరోజు నాకు సచ్చరిత్ర అనేటువంటి మహత్ గ్రంథాన్ని ఇచ్చి పంచ సోనాలని ఈరోజు నాకు తెలియజేసి పంచ దానికి నివారణ పంచమహాయజ్ఞాలతో తెలియజేశావు, అట్లాగే భగవంతుడు ఎక్కడుంటాడని తెలియజేశావు, భగవంతుడు అనేది ఒక శక్తి కానీ ఒక వ్యక్తి కాదు అని తెలియజేశావు. ఇప్పుడు పొద్దులేసి మనం ఇవన్నీ చూసాం అనే కదా, భావంలోనే భగవంతుడు ఉన్నాడని తెలియజేశావు. తండ్రి నీ ప్రేమకి ఎంత నేను పాత్రునయ్యాను, ఈరోజు మమ్మల్ని ఈ విధంగా ఈ కళ్యాణ మండపంలో కూర్చోబెట్టి అసలైనటువంటి నీ నిజ తత్వాన్ని, నీ యొక్క స్వరూపాన్ని మాకు ఎరుకుపరిచావే, ఎంత ప్రేమయ్యా నీకు అని ఈ మాటని మీరు ఎక్కడ కూర్చొని తెచ్చుకున్నా అక్కడెవరుంటారు? ఇంట్లో కానీ, వీధిలో కానీ, దారిలో కానీ, ఆయా ఆయా ప్రదేశాలలో ఎవరు మీకు కలిసినా అది నేనే, నేనే వారిలో నిండి నిబిడీకృతమై ఉన్నాను. ఇంట్లో ఇంట్లో ఎంతమంది ఉంటారు? నీ భార్య, నీ చెల్లెలు, నీ అన్నదమ్ముడు, మీ నాన్న, మీ తల్లి, అత్తగారు, మామగారు, బావమరిది, ఎంత ఇంట్లో వాళ్ళు ఎవరైనా, ఇంట్లో కానీ వీధిలో. నువ్వు ఎప్పుడు ఇంట్లో ఉండవుగా, వీధిలోకి అడుగు పెడతావు. వీధిలో కానీ, ఇంట్లో కానీ, వాకిట్లో కానీ, వీధిలో కానీ, దారిలో కానీ, ఆయా ఆయా ప్రదేశాలలో ఎవరు మీకు కలిసినా అది నేనే. చాలా మంది అంటూ ఉంటారు ఇంట్లో, అటు వాకిట్లోకి వెళ్తారు, ఒక పిల్లి ఎదురొస్తుంది, పిల్లి ఎదురొస్తే వెంటనే ఏం చేస్తారు వాళ్ళు? కళ్ళు కడుక్కొని పోతారు. ఇక్కడేమో పిల్లి పటం వచ్చి పూజిస్తారు, శునకాన్ని. కాశీకి పోతే ఎవరిని దర్శనం చేసుకుంటారండి? కాలభైరు. అక్కడేమో దండాలు పెడతావు, ఇక్కడేమో కాటు కొడతావు. ఇదే ఇదే భక్తి, ఇదే భక్తి అని అడుగుతుంది సచ్చరిత్ర. ఇంట్లో కానీ, వీధిలో కానీ, దారిలో కానీ, ఆయా ఆయా ప్రదేశాలలో ఎవరు మీకు కలిసినా అది బాబానే నాకు ఎదురొచ్చాడు. భక్తను కోల్పోయినటువంటి స్త్రీ వస్తే నువ్వు ఎంత హీనంగా ప్రవర్తిస్తున్నావు, బాబానే ఆ తల్లి రూపంలో వచ్చాడు. ఒక కుండలు ఎదురొచ్చినాయి, బాబానే నాకు ఆ రూపంలో వచ్చాడు. కట్టెలు ఎత్తుకొని పోతూ ఉన్నటువంటి వాడు వచ్చాడు, బాబానే ఆ రూపంలో నాకు ఎదురొచ్చాడు అనేటువంటి భావన ఉంటే నీకు దరిద్రాలు ఎక్కడ చుట్టుకుంటాయి? సాటి మనిషిని మనిషిగా చూడలేనటువంటి మానవత్వం ఎందుకు అసలు?
ఆలోచిద్ద, ఎందుకని మనసు అంత కరుడు కట్టుకోపోయింది? నిన్ను కోసిన, ఆమెను కోసిన, ఇంకొకరిని కోసిన, కుక్కను కోసిన, వచ్చేది ఏంది? రక్తం. అన్ని జీవుల్లో భగవంతుడు విరాజమానుడై ఉన్నాడు కదా, అదే కదా విష్ణు సహస్రనామం మొదటి అర్థం. అది అర్థం కాదని మనకు ఇంకొక మాట చెప్తాడు, ఇంట్లో కాని, వీధిలో కాని, దారిలో కాని, ఆయా ఆయా ప్రదేశాలలో ఎవరు మీకు కలిసినా అది నేనే. ఇది అర్థం కాదేమోనని చీమలు, నెక్స్ట్ ఓవి, చీమలు, క్రిములు, జలచరాలు, ఆకాశాన్ని ఎగిరే పక్షులు, స్వామి శూకరాలు మొదలగు ప్రాణులన్నింటిలో నేను సంపూర్ణంగా నిండి మిగిలి ఉన్నాను. చీమలు ఆయన ఉండాడు, చీమలు ఆయన ఉండాడు, భగవత్ స్వరూపంగా గాంచో. ఈ ఓవిలను మననం చేసుకుంటూ ఉంటే అప్పుడు నీకు భగవంతుడు కనిపిస్తాడు, భావంలో భగవంతుడు ఉన్నాడు. చీమలు, క్రిములు, జలచరాలు నేలల్లో ఉండేవి, ఆకాశం ఎగిరే పక్షులు, స్వాద సూకురాలు, పందులు, కుక్కలు, అన్నింటిలోనూ నేనే ఉన్నాను. అమృతం కాదు, ఈ అమృతాన్ని పానం చేసేదానికి అవకాశం ఇచ్చినటువంటి మీకు, సాయి టీవీ వాళ్ళకి, ఈ యొక్క కళ్యాణ మండపాన్ని ఇచ్చినటువంటి వాళ్ళకి, మరి ఇక్కడ పనిచేసినటువంటి వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున, మీ అందరి పేర్లు నాకు తెలియదు, రమాదేవి అంటే మీరేనా, ఆ ఒక్క పేరు వినబడింది ఆమెకి, వీళ్ళందరూ అందరి కృషి ఫలితమే ఇక్కడికి వచ్చాము. వీళ్ళందరూ కూడా ఆనందంగా వెళ్తూ ఉన్నాం. ఇటువంటి ఆనందాన్ని నిరంతరం మనకు భగవంతుడు ప్రసాదించాలని, దానికైనా మనం ఎప్పుడు ఎల్లప్పుడూ దానికైనా ఒక మాట ఉంది, అనవరతము సత్సంగాలలోనూ సత్క్రదా శ్రవణంలోనూ ఉన్నటువంటి వారు ధన్యభాగ్యులు. అటువంటి ధన్యమైనటువంటి జీవితాన్ని గడపాలని మనమందరం మనసాగా సాయిబాబాను కోరుతూ శ్రీ సచిదానంద బరాతి సనా బరాతి.